పూరా లోకల్. ఒకటి తెలంగాణ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 42,833 కోట్లు, హెల్త్ సెక్టార్లో ఖర్చు పెట్టింది, స్కిల్లింగ్ ఖర్చు పెట్టింది, కల్చర్ ఖర్చు పెట్టింది, ఉమెన్ వెల్ఫేర్ కోసం ఇవన్నీ కలిపితే 48 కోట్లు ఈరోజు సిటీలో ఖర్చు పెట్టినాడు. హైదరాబాద్ సిటీలో చేసినటువంటి విషయాలు మనం చేస్తాం. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక 719 కోట్ల రూపాయలతోటి ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది. ఎయిర్పోర్ట్ అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ కాదు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైల్వే స్టేషన్. ఆల్రెడీ పనులు 25% పూర్తి అయిపోయినాయి. ఎందుకంటే ఏ ట్రైన్ ఆపము, ఒక్క ప్యాసింజర్కి ఇబ్బంది కాకుండా వాళ్ళకు ఆ రకమైనటువంటి ఫెసిలిటీస్, తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ ఇస్తూనే కొత్త బిల్డింగ్లు కడతా ఉన్నాం. కాబట్టి కొద్ది ఆలస్యం అవుతుంది, నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి అయిపోతుంది. ఒక ట్రైన్ ఆపడానికి వీల్లేదు, ఒక ప్యాసింజర్కి ఇబ్బంది రాకుండా మేము కడతా ఉన్నాం. సెంట్రల్ ఏసీ మాలు, అందులో రూమ్స్, అందులో మంచి ప్యాసింజర్కి ఉండడానికి అమ్యూనిటీసు, మహిళలకు కానీ వచ్చే వాళ్ళకి అన్ని రకాల అద్భుతమైనటువంటి ఫెసిలిటీస్ తోటి రైల్వే స్టేషన్ రాబోతుంది. చెర్లపల్లి టెర్మినల్, సిటీలో 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి సికింద్రాబాద్ ఇంతకుముందు చూసింది, 2 నాంపల్లి హైదరాబాద్ అంటాం, 3 కాచిగూడా. ప్రతి ఒక్కరు కూడా హైదరాబాద్లో దిగి మళ్ళీ మల్కాజ్గిరికి వెళ్ళాలన్నా, లేకపోతే ఎల్బీనగర్కి వెళ్ళాలన్నా, జిల్లాలకు వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ సికింద్రాబాద్లో చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి న్యూ టెర్మినల్ ఒకటి ప్లాన్ చేశాము, అది ఆల్మోస్ట్ 98% పూర్తి అయిపోయింది. అద్భుతమైనటువంటి టెర్మినల్ చెర్లపల్లి టెర్మినల్, ఇదే ఆధునికమైన పద్ధతిలో తీసుకొస్తున్నాం. రెగ్యులర్గా నేను ఎవ్రీ మంత్ మీటింగ్ పోతున్నాను, స్వయంగా వెళ్ళి చూస్తున్నాను. నేను స్వయంగా వెళ్ళి గట్కేశ్వర్ నుంచి యాదాద్రి వరకు కూడా న్యూ MMTS ఎక్స్టెన్షన్, సెకండ్ ఫేజ్ ఎక్స్టెన్షన్ కింద తీసుకున్నాం 350 కోట్లతోటి. ముఖ్యమంత్రి గారికి నేను ఇప్పటికీ అనేక ఉత్తర్వులు రాశాను, ల్యాండ్ అక్విజిషన్ ఇచ్చినట్లయితే యాదాద్రి వరకు కొత్త ట్రైన్ ఇస్తామని. అదేవిధంగా దేశంలో ఆల్మోస్ట్ 44 వందే భారత్ ట్రైన్లు వచ్చాయి ఇప్పటివరకు. 44 ట్రైన్లలో 4 ట్రైన్లు మన హైదరాబాద్ నుంచి వచ్చాయి, సికింద్రాబాద్ రావడం జరిగింది. అయితే రింగ్ రోడ్ వస్తుందో RRR 26,000 కోట్లతోటి, దానికి సమాంతరంగా రైల్వే లైన్ వేయాలి. ఇప్పుడు కాదు, ఇంకో 100 సంవత్సరాలు కూడా అది ఉపయోగపడుతుంది అని చెప్తే వెంటనే ప్రధానమంత్రి గారు సర్వే కదిలించారు, ఎస్టిమేషన్ చేశాము. ఉప్పలు ఎలివేటెడ్ కారిడారు, అంబర్పేట ఫ్లైఓవర్, ఇంకా 7 ల్యాండ్ అక్విజిషన్ చేయాలి. 2018లో భూమి పూజ చేస్తే GHMC ఇంకా కొన్ని ల్యాండ్ అక్విజిషన్ చేయని కారణంగా ఆలస్యం జరుగుతుంది. హైదరాబాద్ సిటీలో బస్తీ దవాఖానాలు ఉన్నాయి మీకు తెలుసు, అవన్నీ కూడా డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటివే. ఆ దవాఖాన వెల్నెస్ సెంటర్స్ కింద ఇస్తాము. ఆ బస్తీ పేరేమో బస్తీ దవాఖానా, కానీ డబ్బులంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, దానికి సంబంధించిన వివరాలు. నెక్స్ట్ కోవిడ్ అప్పుడు పర్మనెంట్ ఆక్సిజన్ ప్లాంట్స్, ఇంతవరకు హాస్పిటల్స్లలో ఆక్సిజన్ కావాలంటే బయట నుంచి తీసుకెళ్ళేవాళ్ళం. కోవిడ్ అప్పుడు పర్మనెంట్ శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఆక్సిజన్ ప్లాంట్ పెట్టాము మన గాంధీ హాస్పిటల్లో, కింగ్కోటి ఆసుపత్రిలో, అదేవిధంగా తెలంగాణలోని ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హాస్పిటల్లలో కూడా పర్మనెంట్ ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్స్ పెట్టామది. అదే యూనిట్ నేను రెగ్యులర్ మెయింటైన్ చేశాను. కోవిడ్ టైంలో నేను ఒక గాంధీ హాస్పిటల్కు 13 టైమ్స్ పోయాను. 13 టైమ్స్ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు చాలాసార్లు, నాతో పాటు ప్రెస్ వాళ్ళు కూడా బయట, వాళ్ళు గేట్ బయట ఉండేవాళ్ళు, నేను లోపలికి వెళ్ళవని. వెంటిలేటర్ ఉండేటువంటి పేషెంట్స్ దగ్గర కూడా వెళ్ళి మాట్లాడాను ధైర్యం చేసి. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ నాకు రాకుండా వచ్చింది, థర్డ్ ఫేజ్ నాకు కూడా వచ్చింది అనుకోండి. 2 ఫేజ్లు నేను ప్రయత్నం చేసి అన్ని రకాల జాగ్రత్త తీసుకుంటేనే అన్ని రకాల పనిచేశాను. వ్యాక్సినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మానిటరింగ్ చేసి వ్యాక్సినేషన్ అందుబాటులో ఉందా రెగ్యులర్గా మానిటరింగ్ చేశాను. ఉస్మానియా క్యాంపస్లో క్యాంపస్ కట్టినప్పుడు కట్టిన హాస్టల్స్ తప్ప మళ్ళీ లేవు, చాలా అధ్వాన్నంగా ఉంటాయి. నేను స్వయంగా దాని విషయంలో మాట్లాడి మరి 2 గర్ల్స్ హాస్టల్ బాయ్స్ హాస్టల్స్ కోసము 15 కోట్లతోటి, బాయ్స్కు 15 కోట్లతోటి, అమ్మాయిలకు న్యూ బిల్డింగ్స్ 2 మంజూరు చేయించుకున్నాను. అదేవిధంగా దివ్యాంగుల కోసము రెగ్యులర్గా క్యాంపులు పెడుతున్నా నేను, చాలా పెద్ద ఎత్తున వాళ్ళకి అన్ని రకాలుగా సీనియర్ సిటిజన్స్ దివ్యాంగుల కోసం క్యాంపులు పెట్టాను. వాళ్ళకి ఏ వస్తువు కావాలంటారు, ట్రై సైకిల్స్ కావచ్చు, బ్యాటరీతో నడిచేటువంటి ట్రై సైకిల్ కావచ్చు, ఈవెన్ సెల్ ఫోన్స్ కావచ్చు, దివ్యాంగులు నడిపే సెల్ ఫోన్స్ కావచ్చు, అన్ని రకాలుగా వాళ్ళకు ఏ వస్తువు అన్నా కూడా లేదనకుండా వెతికి వెతికి మా పార్టీ కార్యకర్తలను పెట్టి ఆ క్యాంపులు నిర్వహించి ఇచ్చాను. డిజిటల్ క్లాస్ రూమ్స్, సుమారు 70 డిజిటల్ క్లాస్ రూమ్స్ గవర్నమెంట్ స్కూళ్ళలో నేను ఏర్పాటు చేశాను. దానికి సంబంధించిన డిజిటల్ క్లాస్ రూమ్స్ అంతటి కూడా నేనే ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కడ లేదనకుండా అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హై స్కూళ్ళల్లో ఇచ్చాను. ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రారంభించిన స్కిల్ సెంటర్స్, ఉమెన్స్కి సంబంధించినటువంటి స్కిల్ సెంటర్స్ ప్రారంభించాను. మరి అవి ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా 16 కేంద్రాలు మా కాన్స్టిట్యున్సీలో నడిపిస్తూ ఉన్నాను. చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను.
నేను మీకు తెలిసి ఎంపీలు దిశ అనే కమిటీ ఉంటుంది హైదరాబాద్ సిటీ, రెగ్యులర్గా మీటింగ్స్ చేసి దానికి కూడా రావడానికి భయపడేవాళ్ళు, గొడవ పెట్టుకోవాల్సి వచ్చేది, గొడవ వేయాల్సి వచ్చేది ప్రెస్ వాళ్ళ ముందు. దానికి మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ కన్వీనర్, దానికి నేను చైర్మన్, అది కూడా రాకపోయేవాళ్ళు. అయినా కూడా కష్టపడి ఏదో రకంగా వాళ్ళు వచ్చినా రాకపోయినా మీటింగ్స్ నడిపి కొంత డెవలప్మెంటల్ యాక్టివిటీ హైదరాబాద్లో రివ్యూ చేసామని. సైన్స్ సిటీ ఇది ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు నేను కల్చర్ మినిస్టర్గా బాధ్యత తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారికి నాకు 25 ఎకరాలు కావాలి, నేను సుమారు 480 కోట్ల రూపాయలతోటి సైన్స్ సిటీ కడతాను, నాకు కావాలి. ఎందుకంటే ఇక్కడ డిఫెన్స్ యాక్టివిటీ ఉంది, ఫార్మా యాక్టివిటీ ఉంది, ఐటీ యాక్టివిటీ ఉంది, అనేక యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ సైన్స్ సిటీ వచ్చినట్లయితే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్తే ఉత్తరాలు రాసి రాసి అలవాటు, ఒకదానికి ఉత్తరం లేదు, ల్యాండ్ లేదు. చివరకు మా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్ ఉంటే ప్రధానమంత్రి గారు చెప్పి, ల్యాండ్ ఉంటే తార్నాకలో వరుసగా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఒకదారు ఎక్కువ ల్యాండ్ ఉంటే ప్రధానమంత్రి గారు జోక్యంతో, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ల్యాండ్ రావాలంటే కష్టం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో, ప్రధానమంత్రి గారితో మాట్లాడి ల్యాండ్ నేనే తీసుకొని నేనే దానికి సంబంధించి. నెక్స్ట్ ప్లీజ్. అవన్నీ వస్తాయి ఒకసారి, అందులో ఇండోర్ ఎగ్జిబిషను, సైన్స్ పార్కు, నానో సైన్స్, రోబోటిక్స్, 3D థియేటరు, అనేక రకాల అద్భుతమైనటువంటి సెంటర్ వస్తుంది. ట్రైబల్ మ్యూజియం 2016న ప్రధానమంత్రి గారు ప్రకటించారు. మొన్నటి వరకు కూడా ల్యాండ్ ఇవ్వని కారణంగా ట్రైబల్ మ్యూజియం కూడా పెండింగ్లో ఉండింది. నేను వచ్చిన తర్వాత ఎంబడి పడినాక మొన్న మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పూజా కార్యక్రమం చేయడం, అంతవరకు ల్యాండ్ కూడా ఇవ్వలేవాళ్ళు, మొన్న చేసి దాన్ని పూజ భూమి పూజ చేశాను నేనే. అలంపూర్ జోగులాంబ టెంపుల్ అది మా కల్చర్ మినిస్ట్రీ దగ్గర వస్తే ఏఎస్ఐ మార్మెంట్, దాన్ని కూడా డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాను. భద్రాచలం దేవాలయాన్ని కూడా 42 కోట్లతోటి అక్కడ రామాయణ సర్క్యూట్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాము. ఎలక్ట్రిక్ వాహనాలు కానీ, మంటపం కానీ, నిత్య కళ్యాణ మంటపం కానీ, లేకపోతే యాత్రికుల సౌకర్యం కానీ, ప్రొజెక్షన్ రూమ్ కానీ, ప్రసాదాన్ని తయారు చేసేటువంటి పోటు కానీ, రాష్ట్రపతి గారిని పిలిచి అది కూడా భూమి పూజ చేయించాను. ఎప్పుడో కాకతీయులు కట్టినటువంటి 1000 స్తంభాల గుడి, దానికి ఆనుకునే మంటపం ఉంటుంది, ఆ దేవాలయానికి సంబంధించినటువంటి రుద్రేశ్వరుడు అంటాడు కూడా. ఆ యొక్క మంటపము 40 సంవత్సరాల క్రితం పూర్తిగా నేలమట్టం అయిపోయింది. నేలమట్టం అయితే దాన్ని టోటల్గా నేను మంత్రి అయిన తర్వాత 40 మంది చెన్నై నుంచి ప్రత్యేకమైనటువంటి శిల్పులను పిలిపించి లైటింగ్ పెట్టి 3 షిఫ్ట్లు పనిచేసి ఎలక్షన్స్ ముందే చెయ్యాలి నేనున్నప్పుడు అని చెప్పి కాకతీయులు కట్టింది, మళ్ళీ పోతే మళ్ళీ కట్టం అదే పద్ధతిలో అదే టెక్నాలజీ, అదే ఇక్కడ స్టోన్ తెప్పించి ప్రకాశం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా నుంచి స్టోన్స్ తెప్పించి చెక్కించి 100 మంది కార్మికులతోటి ఒక్క దగ్గర స్టీల్ లేకుండా, సిమెంట్ లేకుండా, స్టీలు సిమెంట్ వాడకుండా శాండ్ టెక్నాలజీతో ఆ యొక్క దేవ మంటపం కట్టాము. తెలంగాణ లిబరేషన్ డే, మనకు స్వాతంత్రము 1947 15th August రాలేదు, మన హైదరాబాదు నిజాం రాజ్యంలో 13 నెలలు ఆలస్యంగా మనకు స్వాతంత్రం వచ్చింది. కానీ ఏ రోజు కూడా ఆయన ఉత్సవం జరుపు, అదే కర్ణాటక కొన్ని జిల్లాలు కలిశాయి అక్కడ ప్రభుత్వం చేస్తుంది, మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు కలిశాయి అక్కడ ప్రభుత్వం హైదరాబాద్ లిబరేషన్ డే చేస్తుంది, ముక్తి దివస్, హైదరాబాద్ ముక్తి దివస్ అని చేస్తారు. కానీ మన దగ్గర చేయడం లేదు. మేము అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం, జరగలేదు. రా కేంద్ర ప్రభుత్వమే, నేను మంత్రి అయిన తర్వాత, కల్చర్ మినిస్టర్ అయిన తర్వాత ఆజాద్ కా అమృత్ మహోత్సవ సందర్భంగా నేను ఇది చేయడం జరిగింది. ఇది అద్భుతంగా మరి నిర్వహిస్తూ ఉన్నాము. ఒకరోజు యునైటెడ్ నేషన్స్లో G20 మీటింగ్స్ అయిన తర్వాత, G20 మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగాయి, టూరిజం చాలా బెస్ట్ పాత్ర పోషించింది అని చెప్పి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం మినిస్టర్స్ మీటింగ్ పెట్టినప్పుడు నన్ను టూరిజం మినిస్ట్రీకి సంబంధించి టూరిజం యాక్టివిటీలో సస్టైనబుల్ టూరిజం కాన్సెప్ట్ మీద నాకు ఉపన్యాసం ఇవ్వడానికి పిలిచారు. ఆ రోజు కూడా ఒకటే రోజు ఉదయం ఫ్లైట్ దిగాను న్యూయార్క్లో, నేను వెళ్ళింది అదొకటే టూరు, న్యూయార్క్లో ఫ్లైట్ దిగాను, మాట్లాడాను, మళ్ళీ ఒక బీజేపీ ఓవర్సీ ఫ్రెండ్ బీజేపీ మీటింగ్ మాట్లాడుకొని మళ్ళీ రాత్రి ఫ్లైట్కి వచ్చేసాను. కాబట్టి ఎక్కడ కూడా నేను ఒకరోజు కూడా వృధా చేయకుండా ప్రభుత్వం కోసం కానీ, యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, లేక మా పార్టీ కోసం కూడా పనిచేశాను, అది కూడా చెప్పాలి. కాబట్టి సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజలకు అందరు కూడా నేను దీన్ని చిన్న చిన్న కరపత్రాల ద్వారా ప్రతి ఇంటికి అందించే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమైనటువంటి వ్యక్తులందరికీ ప్రతి ఇంటికి పుస్తకం అందించే ప్రయత్నం చేస్తాను. దీన్ని సోషల్ మీడియా ద్వారా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేస్తాను. మీరు తెలుసుకొని మీరు మీ ఎంపీగా నేను పనిచేశానంటేనే ఓటేయండి, పని చేయలేదని మీరు భావిస్తే నాకు ఓటేయాల్సినటువంటి అవసరం లేదు. నా వెనుక ఉన్నటువంటి, మా పార్టీలో ఉన్నటువంటి, నా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో కానీ తెలంగాణలో ఉన్నటువంటి వేలాది లక్షలాది మంది కార్యకర్తల యొక్క సహకారంతో ఇవన్నీ కూడా చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా పార్టీకి, కార్యకర్తలకు, ప్రజలకు,
మరి దీనికి సహకరించినటువంటి అధికారులకు, అనధికారులకు, మీడియాకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే ఇదే విధంగా సేవ చేస్తానని చెప్పి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి